పెంచేసి అదనంగా 17,030,000 ఇవ్వాల్సింది, దాన్ని పెంచేశారు. పెంచేసి 76.22 కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు. దీనిలో 53.33 కోట్లు పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో 31.11 కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గారేసేటువంటి కార్యక్రమం ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారో అది కూడా వాళ్ళకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు అనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి షోకులు, రాపర్ షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి. దానికి 8.98 లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి 18.72 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కుపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా. అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం మనం ఎవరికి ఇచ్చారయ్యా మీరు అంటే, సరే అక్షయ పాత్రకి ఇస్తే అది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సంస్థ, దాన్ని ఏం తప్పు పట్టరులా. అక్కడ ఎంతమందికి ఇచ్చారు అక్షయ పాత్రలో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు బయట వాళ్ళకి, దానిలో వివరాలు లేవు. అంతా గూడుపుటానిలాగా చేరి చేసేస్తున్నారు. అదేమంటే ఏదో పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద మీరు చూసినట్లు అన్నా క్యాంటీన్లు ఒకసారి వాటిని పరిశీలన చేస్తే పచ్చడం కూలివేశారు పైనుంచి కింద దాకా. తెలుగుదేశం ఆఫీసు లాగా దాటి మీద కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి ఒక ఎలా చూపించారు, చూపించే ఇదిగో చూడండి వర్షం తీ ఒకసారి. వస్తున్నాయండి అన్ని జిల్లాలు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అన్నిటికీ పచ్చరంగ పులిపేశారు. అన్నా క్యాంటీన్ అన్నారు పచ్చరంగ వేసారు. ఇది ప్రభుత్వం పెట్టుకుంటుందా లేక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారాయణ పెట్టుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతో మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి దగ్గరగా ఉన్నటువంటి రంగులు ఏదో వేశామని హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఇచ్చాయి పార్టీ రంగులు వేయడానికి వీల్లేదని. వైకాపా రంగులు వేయడం దారుణం, ఇది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు అచ్చెం నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వైకాపా రంగులు వేయడం దారుణమే, మరి తెలుగుదేశం రంగులు వేయటం బ్రహ్మాండమా? మీరు అధికారంలోకి వస్తే మీద దగ్గరగా ఉన్న రంగులు వేశామని చెప్పేసి గందరగోళం చేశారు. వాళ్ళ పచ్చరంగు పులిమేసి భయంకరంగా ఇది తెలుగుదేశం ఆఫీసుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అయితే నాకు అనుసరిసలు అయితే చూశాను నేను, ఒక పంచాయతీ ఆఫీస్ మొత్తం పచ్చరంగు పులిమేశారు. సరే అక్కడ ఎవరో పులిమేరో లోకల్ లేడంటే అనుకోవచ్చు, ఇదేంటిది అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఇలా అన్ని పథకాలు ఎగ్గొట్టేసి కేవలం ఏదో ఒక పూటో రెండు పూటలో భోజనం పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి